నేను ఒక ప్లాన్ అనుకున్నాను. పైన చెప్పినవన్నీ మనం చేయాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మేడం, వాడు ఇప్పటికే చాలా లోన్స్ ఇప్పించాడు. నేను వాడితో మాట్లాడి ఇక్కడికి తీసుకొస్తాను. అల్లిక డిజైన్స్ ప్రొడక్ట్స్ ఆపేశాం, కానీ ఎక్కువ శాతం కస్టమర్లు అవే కావాలని పట్టుబడుతున్నారు. మీరు ఇచ్చిన డబ్బు కోసం ఆశపడి మా జీవితాలు నిలబెట్టిన వ్యాపారాలు నాశనం చేసుకోలేం కదా. నన్ను డ్రాప్ చేద్దు గానీ. రే నేను రాను, వెళ్ళు. రే ఇక్కడ నుంచి ఆటో సర్వీసులు కూడా లేవురా, నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తా అన్నావుగా, వెళ్ళు. ఏంట్రా బెదిరిస్తున్నావా? నడుచుకుంటూనే వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. సాయంత్రానికి నీ ఫోన్ ఉంటే ఇస్తా, లేదంటే లేదు. రే నా ఫోన్ రా, మూసుకుని లోపలికి రారా. రే రే రారా చెప్తా. మేడం మేడం. ఈవిడేనా మేడం అంటే? ఏ నువ్వు ఆగరా, ఇక్కడ అంత సీన్ లేదు. రా మేడం మేడం మేడం. మీరా? నమస్తే మేడం. నీకు మేడం ముందే తెలుసా? తెలుసా ఏంటి? నేను చాలాసార్లు మీ అల్లికా డిజైన్స్కి లోన్ ఇప్పించడం కోసం వచ్చాను మేడం. మీ సంతకం కోసం చాలా రోజులు వెయిట్ చేశాను మేడం, కానీ మీరు లోన్ అవసరం లేదని మీ మేనేజర్తో నన్ను వెనక్కి పంపించేశారు. అప్పుడేమో వద్దనుకున్నారు, ఇప్పుడు కావాలంటున్నారు కదరా. అవునండి, మేము ఒక బిజినెస్ ప్లానింగ్ లో ఉన్నాం, దాని ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్ కావాలనుకుంటున్నాం. నాకు మీరు ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అలాంటిది మీరు నన్ను లోన్ అడుగుతున్నారంటే ఇది కలో నిజమో అర్థం కావట్లేదు మేడం. నొప్పి పుట్టింది కదా, కల కాదులే. నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చే, తీ. ఏంట్రా మళ్ళీ ఏమైంది? సారీ మేడం, నాకు లోన్ ఇప్పించడానికి ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు మీ దగ్గర ష్యూరిటీ తీసుకోవడం కుదరదు మేడం. ఏరా ఎందుకని? అంటే మేడం మీద, అల్లికా డిజైన్స్ మీద పోలీస్ కేసులు ఉన్నాయి కదా, అందుకనే మేడం సంతకం చెల్లదు. దానికి దీనికి సంబంధం ఏంట్రా? మా బ్యాంక్ రూల్స్ ప్రకారం కేసు ఫైల్ అయిన వాళ్ళ సంతకం ష్యూరిటీగా చెల్లదు. ష్యూరిటీగా ఎవరో ఒకరు సంతకం పెడితే గానీ నేను లోన్ ప్రాసెస్ చేయలేను. బా, మనం సంతకం పెడదామంటే ఆల్రెడీ మనం కట్టాల్సిన లోన్లు ఉన్నాయే. నేను పెట్టచ్చా? ఇదే నేను నీకిచ్చే పెట్టుబడి. ఈ ఒక్క రూపాయితోనే నీ ప్రస్థానం మొదలవాలి. మీరు సంతకం పెడతారా మేడం? తన తన్ని లాగి పెట్టి నాలుగు కొట్టినా ఒక్క రూపాయి కూడా రాదు, ఇంకా ష్యూరిటీ ఏమి వస్తుంది? నా గురించి నిజం తెలిస్తే పైకి ఊరేసుకుని చేస్తావరా చచ్చినోడా. సరే, మీరెవరూ ష్యూరిటీ ఇవ్వలేరు కాబట్టి ఏదో ఒక విధంగా లోన్ ప్రాసెస్ నేనే చేస్తాను. ప్రాబ్లం ఏం రాదు కదా? రాకుండా నేను చూసుకుంటాను మేడం. ఒక కుటీర పరిశ్రమకి లోన్ ఇస్తున్నట్లుగా నేను రాస్తాను, మీరు ఆ కుటీర పరిశ్రమలాగా ఏదో ఒక నేమ్ రిజిస్టర్ చేసుకోండి. ఎంక్వైరీ టైంలో కూడా నేను ఉంటాను కాబట్టి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, మీకు ఎలా అయినా సాయపడడం నా అదృష్టం అనుకుంటాను మేడం. మీకు ఖచ్చితంగా లోన్ వచ్చే విధంగా నేను చేస్తాను. ఉంటాను మేడం. సరే పదరా, డ్రాప్ చేస్తాను మేడం, డ్రాప్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేద్దాం? ఈసారి ఇంకో మాస్టర్ ప్లాన్ వేద్దాం. నాకు నమ్మకం లేదు. నా మీద నమ్మకం లేదా? నా ప్లాన్ మీద నమ్మకం లేదా? నీ ప్లాన్ మీదే నమ్మకం లేదు, అందుకే ఈసారి ప్లాన్ లేకుండా డైరెక్ట్ గా ఎప్పుడు చూద్దాం.
అంతే అంటావా? ఎస్. అమ్మాయితో డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెంచాలి. అమ్మా గౌతమి, తల్లి గౌతమి, అమ్మా గౌతమి, తల్లి గౌతమి, అమ్మా గౌతమి. ఏంటి చిన్న మావయ్య, మీ నాన్న నీతో ఏదో మాట్లాడాలంటమ్మా. ఏం నాన్న? చూడమ్మా గౌతమి, జీవితం అన్నాక ఎన్నో ఒడిదుడుకులుంటాయి తల్లి. ఒక రోజులో రాత్రి పగలు ఎలా ఉంటాయో మనిషి జీవితంలో కూడా. కష్టం సుఖం, లాభం నష్టం కామనే కదమ్మా. నెక్స్ట్ డైలాగ్ నాది. గౌతమి, జీవితంలో కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. అది కాదమ్మా. పాపి, నెక్స్ట్ డైలాగ్ కూడా నాది. సరే చెప్పు. థ్యాంక్ యూ. మనం బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రంలో చూస్తుంటాం, కింద పడిన అల ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు, మళ్ళీ పైకి ఎగిసిపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఇలాంటి మంచి మాటలన్నీ నేను ఆదివారం ఈనాడు పుస్తకంలో చదువుతూ ఉంటానే. చెప్పానా ఈ షీల్లో కామెడీ వద్దని? సారీ పాపి, సీరియస్. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం. చూడమ్మా గౌతమి, నీ ఇష్ట ప్రకారమే నువ్వు ప్రేమించిన బలరాంతో పెళ్ళైనందుకు నీతో పాటు నేను కూడా సంతోషించాను. మొదట్లో వీళ్ళందరూ నీ పెళ్లిని వ్యతిరేకించినా ఇప్పుడు అందరూ అంగీకరించారు. కానీ మా బాధ ఏమిటంటే మీ ఇద్దరికి పెళ్ళైతే జరిగింది, కానీ కాపురం సజావుగా జరగట్లేదు. సరే, ఇన్ని రోజులు అంటే ఇంటూ పరిస్థితులు బాగాలేదు కాబట్టి సరిపోయింది. కనీసం ఇప్పుడైనా మీ ఇద్దరి మధ్యన చనువు పెరగాలి కదమ్మా. అది కాదు నాన్న, ఇప్పుడు కంపెనీ ప్రాబ్లమ్స్ లో ఉంది కదా. ప్రాబ్లమ్స్ ఏముందమ్మా, ఇప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ వాటన్నిటికంటే జీవితం ముఖ్యం కదా. అవునమ్మా, ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒకవైపు బలరం డల్లుగా ఉంటూ మరోవైపు నువ్వు బాధపడుతూ కూర్చుంటే మీరు పెళ్లి చేసుకుని ఉపయోగం ఏముందమ్మా? ఇద్దరూ కలిసిమెలిసి తిరుగుతూ సరదాగా ఉంటేనే కదమ్మా మేమందరం సంతోషంగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బలరం త్వరగా బయటపడలేడమ్మా. చిన్నోడు దూరమైన దగ్గర నుంచి వాడు చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. వాడి మొహంలో మళ్ళీ సంతోషం కనపడాలంటే అది నీకే సాధ్యమవుతుంది. అవునమ్మా, బలరాం బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ ఎప్పట్లా ఉండాలంటే అది నీ మీదే ఆధారపడుందమ్మా. ఇంటి బాధ్యతలని నీ భుజాన వేసుకుని నువ్వు మంచి కోడలు అనిపించుకోవచ్చు, కానీ నీ భర్తకు అన్ని రకాలుగా ఉపయోగపడుతూ మంచి భార్యవి అనిపించుకోవటం అంతకంటే ముఖ్యం అమ్మా. సమస్యల గురించి ఆలోచించకు, నీ భర్త గురించి, నీ దాంపత్య జీవితం గురించి ఆలోచించు. ఆలు మంగళ సరదాల మధ్య ఎన్ని సమస్యలైనా ఇట్టే కరిగిపోతాయి, సరేనా? సరే నాన్న, మీరు చెప్పిన దాంట్లో కూడా నిజముంది. మీరు చెప్పినట్లే ఇంటి విషయాలే కాకుండా బలరం విషయం కూడా పట్టించుకుంటాను. చూసావా, మనం పనిన పథకాల కంటే మాటలే ఎంత పొద్దునగా పనిచేశాయో. ఏదైతేనే వాళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉంటే అంతకంటే మనకు కావాల్సిందేముంది? ఏంటక్క, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టలేదు జాను. సేమ్ సిచ్యువేషన్ అక్క, నాకెందుకో కింద కంఫర్ట్గా లేదు. అంటే ఆ రూమ్లో మస్కిటోస్ ఎక్కువగా ఉన్నాయంటున్నాను. వావ్ అక్క, అమేజింగ్ అమేజింగ్ డిజైన్స్ అక్క. నిజంగా నీకు నచ్చాయా? చాలా చాలా బాగున్నాయి అక్క.
ఫ్యాంటాస్టిక్ కాంబినేషన్స్ అండ్ పర్ఫెక్ట్ కలర్స్. పారిస్ ఫ్యాషన్ షోలో డిజైన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అలా ఉన్నాయి అక్క. అవును, నువ్వెప్పుడు ఫారెన్ ఫ్యాషన్ షోస్ చూసావు? అంటే డైరెక్ట్గా షో చూడలేదు, టీవీలో లైవ్ షో వస్తుంటాయి కదా అవి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. అవును, ఈ డిజైన్స్ ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నావు అక్క? ఈరోజు స్టార్ట్ చేశాను. అవునా, ఇంత తక్కువ టైంలో ఇన్ని డిజైన్స్ ఎలా గీసావు? బేసిక్గా డిజైనర్ని కదా, ఆ మాత్రం గీయకపోతే ఎలా? డిజైన్స్ గీయడం వరకు ఓకే అక్క, కానీ కాంబినేషన్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసావు. అందరూ ఇలా చేయలేరు, కలర్ సెన్స్ కూడా ఆసంగా ఉంది. సరే సరే, పొగడ్తలు ఆపి వెళ్ళి నిద్రపో. పొగడ్తలు కాదక్క, నిజంగానే చెప్తున్నాను. సరే జాను, నేను చేయాల్సిన వర్క్ చాలా ఉంది, నువ్వు వెళ్ళి పడుకో. నిద్ర రావట్లేదక్క, నేను కూడా డిజైన్స్ ట్రై చేయనా? అవునా, సరే ట్రై చేయి. నీ దగ్గర ఎంత క్రియేటివిటీ ఉందో నేను చూస్తా. సరే అక్క. కానీ మామ అంటే మీ ఇద్దరికి పెళ్ళి అయితే జరిగింది, కానీ కానీ కాపురం సజావుగా జరగలేదు. నీ భర్త గురించి, నీ దాంపత్య జీవితం గురించి ఆలోచించు. మర్చిపోయిపోయి మళ్ళీ ఎప్పటి ఎలా ఉండాలంటే అది నీ మీదే ఆధారపడింది. గౌతమి, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నాను బలరామ్. నా గురించా? నా గురించి ఆలోచించడానికి ఏముంది? అదేంటి బలరామ్ అలా అంటావు? నాకు నువ్వు, నీ ప్రేమ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం తోడుగా ఉంటుంది? నా లైఫ్లో నా గురించి కంటే నీ గురించే ఎక్కువగా ఆలోచించాను. ఏ ఆడపిల్ల అయినా పసితనంలో అమ్మ నాన్నల ప్రేమ కోరుకుంటుంది, అయిన వాళ్ళ ఆప్యాయత కావాలనుకుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ తన ఈడు వాళ్ళ స్నేహం ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. కానీ నాకు ఇవేవి దక్కలేదు బలరామ్. వీటన్నిటికీ ప్రతిఫలంగా ఆ దేవుడు నాకు ఒక మంచి భర్తని తోడుగా పంపించాడు. నా లైఫ్లో నేను కోల్పోయిన ప్రేమని, ఆప్యాయతని నీ రూపంలో తిరిగి తీసుకొచ్చాడు. అసలు నా జీవితం ఎటువైపు వెళ్తుందో నాకే తెలియని పరిస్థితుల్లో నన్ను నీ పక్కన చేర్చుకొని నాకొక దారిని చూపించావు బలరామ్. నీ గుండెల్లో నాకు స్థానం కల్పించి నా జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చావు. మనిద్దరం కలిసి జీవితం పంచుకోవాలని రాసింది కాబట్టే శత్రువులుగా ఉన్న మనల్ని ఆ దేవుడు భార్యాభర్తల బంధంతో ముడివేశాడు. ఈ బంధం ఇలాగే కొనసాగాలి బలరామ్. నా చివరి శ్వాస వరకు, నా జీవితంలో చివరి క్షణం వరకు మనమిద్దరం ఇలాగే కలిసి ఉండాలి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను బలరామ్. అన్నీ వదిలేసుకొని నీ చేయి పట్టుకొని వచ్చాను. ప్రపంచాన్ని పట్టించుకోకుండా నీ గురించి కొట్టుకుంటున్నా నా గుండె చప్పుడును అనుసరిస్తూ నీ వెనకే అడుగులు వేశాను. చావైనా బ్రతుకైనా నీతోనే అనుకున్నాను. నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని ఈ ప్రాణాన్ని చచ్చే వరకు వదిలిపెట్టద్దు. నిండు నూరేళ్ళ సావాసం, స్వర్గమైంది వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లు కళ్యాణం. బ్రహ్మే అనే ముహూర్తం కనల ముందుందిలే. జగ
హృదయమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసింది. నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమైంది వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లు కళ్యాణం. ఒక్కసారిగా సీరియస్ అయి వెళ్ళిపోయాడు. ఏమై ఉంటుంది? అల్లిక డిజైన్స్ ప్రొడక్ట్స్ ఆపేశాం, కానీ ఎక్కువ శాతం కస్టమర్లు అవే కావాలని పట్టుబడుతున్నారు. వాటి ప్లేస్ లో వేరే ఏ ప్రొడక్ట్స్ కొట్టడానికి ఇష్టపడటం లేదు. ఆల్రెడీ సప్లైర్స్ డీలర్స్ అందరూ మీకు రావాల్సిన డబ్బు వెనక్కోవడానికి రెడీగా ఉన్నారు. మీరు ఇచ్చిన డబ్బు కోసం ఆశపడి మా జీవితాలు, మా జీవితాలు నిలబెట్టిన వ్యాపారాలు నాశనం చేసుకోలేం కదా. మీకు 1 వీక్ టైం ఇస్తున్నాం, అంతే. నేను అంత డబ్బు ఖర్చు పెట్టి అల్లిక డిజైన్స్ మీద బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా చేశాను. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఎలక్ట్రానిక్ మీడియాలో, న్యూస్ పేపర్స్లో అల్లిక డిజైన్స్ గురించి, మీనాక్షి గురించి రూమర్స్ క్రియేట్ చేశాను. బట్ స్టిల్ అందరూ అల్లిక డిజైన్స్ ప్రోడక్ట్సే అడుగుతున్నారు. సబ్ లోగోంకో అల్లిక డిజైన్స్ ప్రోడక్ట్స్ చాయే. అంటే నేను పెట్టిన ఖర్చు కంటే కస్టమర్స్లో అల్లిక డిజైన్స్ మీద ఉన్న నమ్మకం బలమైనది. నేను క్రియేట్ చేసిన డ్యామేజ్ కంటే పబ్లిక్లో మీనాక్షికి ఉన్న ఇమేజ్ బలమైనది. మేడం, మీనాక్షి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావే. అటు ఇటు చూస్తున్నావి అంటే ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగావు కదా, ఇప్పుడు నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. మేడం, ఎవరితో మాట్లాడుతున్నా మేడం? నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకే? మేడం, ఎందుకు కొడుతున్నారు మేడం? నిన్ను కొట్టడం కాదే, నిన్ను కసి తీరా చంపేయాలనుంది. నిన్ను ఏంటే తప్పించుకుంటున్నావేంటే? నా ముందు నుంచోని చాలా సార్లు వార్నింగ్ ఇచ్చావు కదా, రా. ఏంటే నాకు నాకే వార్నింగ్ ఇస్తావు కదా, రా రా. నాకే వార్నింగ్ ఇస్తావు కదా. మేడం, మేడం, గుడ్ న్యూస్ మేడం. మనం స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ కి లోన్ అప్రూవల్ అయింది. జాను,
ఇవన్నీ నేను నీకు చెప్పిన మెటీరియల్స్. సో మీరిద్దరూ కలిసి వెళ్ళి తీసుకురండి. డ్రైవర్, వెహికల్ యూటర్న్ తీసుకో. డ్రైవర్, క్రాస్ చేయవాళ్ళని చెప్పట్రా నువ్వు.